ఢిల్లీకి బండి సంజయ్ ఇంటికొచ్చిన ఈటెల అధిష్టానం నుంచి ఒక్కొక్కరికి పిలుపు పిలిపించుకొని క్లాస్ పీకుతూ టార్గెట్ ఇస్తున్న ఢిల్లీ పెద్దలు గ్రూప్ రాజకీయాలపై గుర్రుగా ఉన్న కేంద్ర అధిష్టానం నేతల మధ్య సఖ్యత లోపించిందని గుర్తించిన పెద్దలు పార్టీకి నష్టం చేకూర్చితే ఊరుకునేది లేదని ఆగ్రహం ప్రజల సమస్యలతో ముందుకు వెళ్లాలని సూచన తెలంగాణలో కమలం పార్టీ ముఖ్య నేతల వర్గపోరుపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా రాష్ట్ర అధిష్టాన వర్గంలోనే ఇవి జరుగుతుండటంతో సెంట్రల్ నుంచి ఒక్కొక్కరిని పిలిచి క్లాస్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇటీవల మొదట ఈటలను ఢిల్లీకి రావాలని పిలుపునివ్వగా రెండు రోజుల క్రితమే ఈటల హస్తిన వెళ్లొచ్చారు రాష్ట్ర నేతల్లో పెరిగిపోతున్న అసంతృప్తి పార్టీలోనూ కేడర్లోనూ తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది రాష్ట్ర బీజేపీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో నేతల్లో ఉన్న సఖ్యత ఎంత ఎవరు ఎవరి వర్గం ఎవరు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ కార్యక్రమాల్లో నేతల తీరు ఎలా ఉంది వంటి విషయాలను ఎప్పటికప్పుడు అధిష్టానం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ తీరు పార్టీలోని ముఖ్య నేతలకు సైతం రుచించడం లేదట ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కేవలం తాను మాత్రమే ఎక్స్పోజ్ అవుతున్నారని పార్టీలోని ఇతర నేతలను సైడ్ చేస్తున్నారనే అంతర్గత విమర్శలు ఈ మధ్యకాలంలో అధికమవుతున్నాయి మరోవైపు ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోనూ పార్టీలోనూ దూసుకెళ్లాల్సిన సమయంలో ఇలా గ్రూప్ రాజకీయాలు చోటు చేసుకోవడం ఢిల్లీ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తోంది ఇప్పటికే కర్ణాటక ఓటమి కొంత నిరాశపరిచినా కొత్త ఉత్సాహంతో తెలంగాణపై ఫోకస్ చేద్దామంటే రాష్ట్రంలో ఉన్న నేతల మధ్య అంతర్గత పోరు అడ్డుగా మారిందని శ్రేణుల్లో టాక్ నడుస్తోంది ఎంతసేపు మతం ఆధారంగా హిందుత్వమే ఏజెండాగా కేవలం ఆయా కార్యక్రమాలతోనే పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకోవడం బీజేపీ మూర్ఖత్వమే అవుతుంది సందర్భానుసారం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఒకరిద్దరు నేతలు మాత్రమే దానికి పరిమితమవుతున్నారు ఆ అంశంతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు చేపట్టే విధంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం అడుగులు వేయడం లేదు ఎంతసేపు ఎవరికి వారే ప్రత్యేకంగా మీడియా ముందుకు వెళుతూ సొంతంగా వ్యక్తిగతంగా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకే పాటుపడుతున్నారని పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయడం లేదని రాజకీయ వాదనలున్నాయి పార్టీ పగ్గాలను బండి సంజయ్ చేతిలో పెడితే తనకు అనుకూలంగా ఉన్నవారికే లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శలను మూటగట్టుకున్నారు ఇది అసలు బీజేపీ మూల సిద్ధాంతానికి విరుద్ధమని ఆ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రెండేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన ఈటెల రాజేందర్ మెల్లగా బీసీ నేతలను ఏకం చేసి తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది రేపు ఎన్నికల సమయానికి బీసీలను ఏకం చేసి ఇది తన బలమని చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా పార్టీ చీఫ్ బండి సంజయ్కి చేరికల కమిటీ ఇన్ఛార్జ్ ఈటలకు చాలా రోజులుగా గ్యాప్ పెరుగుతూ వస్తోంది ఒకరినొకరు ఏ ఒక్క కార్యక్రమానికి కూడా పిలవకుండా సొంతంగా ఎవరికి వారే ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు అటు పార్టీలోని ఇతర ముఖ్య నేతలతో కూడా బండి సంజయ్కి సఖ్యత లేనట్టు తెలుస్తోంది గతేడాది పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహించిన సభలో అనేక మంది ముఖ్య నేతలు కష్టపడ్డ ఆ కష్టాన్ని బండి సంజయ్ ఖాతాలోనే వేసుకున్నారని విమర్శలున్నాయి అప్పటి నుంచే అరవింద్ రఘునందన్ రావు రాజాసింగ్ వర్సెస్ బండి అనే విధంగా పార్టీలో పరిస్థితిని దిగజార్చారనే అపవాదును బండి సంజయ్ సాధించారు ఇక పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో అక్కడ కాన్సంట్రేట్ చేసి బలోపేతం చేయడంలో బండి సంజయ్ విఫలమవుతూ వచ్చారు మునుగోడు ఎన్నికల సమయంలోనూ తన పంధాలో వెళ్లి పార్టీని గెలిపించలేకపోయారు అదే సమయంలో మీడియా ముందుకు ఇతర నాయకులను వెళ్లవద్దని అధ్యక్ష హోదాలో ఆర్డర్ పాస్ చేశారని ఆ ఎన్నికల్లో నేతలు గుసగుసలాడారు రాష్ట్ర రాజకీయాలు క్షణాల మీద మారిపోతున్న తరుణంలో పార్టీ బలోపేతానికి నేతలను చేర్చుకోవాల్సి ఉండగా ఆ దిశగా సంప్రదింపులు జరపడం లేదు మొన్న బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి జూపల్లిలను బీజేపీ ఆకర్షించలేకపోయింది నిజానికి వాళ్లు సైతం పార్టీలో అంతర్గతంగా ఉన్న గ్రూప్ రాజకీయాలకు భయపడే పార్టీలో చేరడానికి వెనకడుగు వేసినట్టు శ్రేణుల్లో చర్చ నడుస్తోంది కేవలం హిందుత్వం ఆధారంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలిచ్చినంత మాత్రాన ప్రజలు బ్రహ్మరథం పట్టరు అని బీజేపీ గ్రహించాలి ప్రజా సమస్యల పరిష్కారంతోనే వారికి దగ్గరైతేనే ప్రజల్లో పార్టీ కార్యకర్తల గుండెల్లో నేతలు చిరస్థాయిగా నిలుస్తున్నారన్నది వాస్తవం ఇది బీజేపీ ఎంత తొందరగా గ్రహి ే అంత తొందరగా పార్టీని అన్ని వర్గాలు అతీతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలున్నాయి నాయకత్వంలో కూడా అలాంటి ఆలోచనలున్నవారే ఉంటే పార్టీకి మరింత బలమవుతుందనడంలో సందేహం లేదు